ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಪ್ರಾಚೀನ ಭಾರತೀಯ ಸಂಸ್ಕೃತ ವಾಂಗ್ಮಯಂ ಹಿಮಾಲಯ ಪರ್ವತಮಂತ ಎತ್ತೈನದಿ. ಪ್ರಪಂಚ ಚರಿತ್ರಲೋ ಅತಿ ಪ್ರಾಚೀನಮೈನ ಸಾಹಿತ್ಯಮು ವೇದಮುಲು. ವೇದಮುಲ ಮರ್ಮಾಲನು ತಿಳಿಪೇ ವೇದಾಂಗಮುಲು, ಉಪವೇದಾಲು, ಇತಿಹಾಸ ಪುರಾಣಾಲು, ದರ್ಶನಾಲು ఒకటేమిటి? పిల్లల కొరకు పంచతంత్ర కథలు, భేతాళ కథల వరకు ప్రతి భారతీయుడు గర్వించదగ్గ సాహిత్యం మన సంస్కృత సాహిత్యం. ఈ సంస్కృత సాహిత్యమును అధ్యయనం చేసి ఒకరికి ఒకరు పంచుకోవాలనే సదుద్దేశంతో ప్రారంభించబడినది మా మెల్బోర్న్ స్వాధ్యాయ ప్రవచన మిత్రమండలి. తను స్వాధ్యాయం చేసిన మరియు అధ్యయనం చేసిన ప్రాచీన సంస్కృత గ్రంథాన్ని 15 నిమిషముల పాటు మిగిలిన వారి ఎదుట ప్రవచించడం లేదా ఉపన్యసించడమే మా ఈ స్వాధ్యాయ ప్రవచన యజ్ఞ ప్రక్రియ. స్వాధ్యాయ ప్రవచనాలను విస్మరించవద్దని తైత్తిరీయ యజుర్వేద ఉపనిషత్తులు చెప్పిన విధంగా మా వంతు కృషి చేసి ఋషి రుణం తీర్చుకోవాలన్నదే మా ఈ చిరు ప్రయత్నం. 2015వ సంవత్సరపు శ్రీకృష్ణాష్టమి నాడు శ్రీ లయ విద్యా సెంటర్ గురువుగారు శ్రీ శ్రీధర్చారి గారు మరియు స్వరసాధన కర్ణాటక సంగీత విద్యాలయం గురువుగారు శ్రీమతి సుందరి సరిపల్లె గారు ఆస్ట్రేలియా మెల్బోర్న్ నగర సంగీత ప్రియులకు నిజమైన కర్ణాటక సంగీతకు లోతులను రుచి చూపించాలనే దీక్షతో శ్రీమతి మండా సుధారాణి గారిని రావించడం జరిగింది. ఈ సందర్భంగా స్వాధ్యాయ ప్రవచన మిత్రమండలికి కర్ణాటక సంగీత ఋషితుల్యులైన ఒక గొప్ప వ్యక్తిని కలిసే భాగ్యం కలిగింది. వారితో జరిగిన ముఖాముఖి అందరికీ సమర్పించుకుంటున్నాం. విని కని ఆనందించండి. ముందుగా గాన కళా భారతి, విజయ సంగీత రత్న, సునాద సుధానిధి, సంగీత సుధానిధి శ్రీమతి సుధారాణి గారి గురించి కొన్ని మాటలు చెప్పుకుందాం. శ్రీమతి మండా సుధారాణి గారు ప్రథమ శ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసురాలు. శ్రీమతి సుధారాణి గారి గురువుగారు వాయులీన విద్యా ప్రవీణులు, సంగీత విద్యా సాగర బిరుదాంకితులు శ్రీ యువటూరి విజయేశ్వరరావు గారు. శ్రీమతి సుధారాణి గారు వారి గురువుల వద్ద సనాతన గురుకుల సాంప్రదాయ పద్ధతిలో శిక్షణ పొందారు. శ్రీమతి సుధారాణి గారు షట్కాల పల్లవి అనే ఒక అరుదైన సంగీత ప్రక్రియను సంగీత లోకానికి అందించారు. 1980 లగాయతు బహుళ వైవిధ్యం ఉన్న పల్లవులను తమ కచేరీలలో ప్రవేశపెట్టి కర్ణాటక సంగీత కచేరీలకు ఒక ఉన్నత స్థాయిని సంతరింపజేశారు. వారి కచేరీలలో రాగం తానం పల్లవి అనే అంశం వారి ప్రతిభకు మరియు వారికి ఉన్న బహుముఖ ప్రజ్ఞకు ఒక నిదర్శనం. సంగీత త్రిమూర్తులైన శ్రీ త్యాగరాజస్వామి వారు, శ్రీ ముత్తుస్వామి దీక్షితులు, శ్రీ శ్యామశాస్త్రి వారి కీర్తనలు మరియు కృతులలోని సంగీతాన్ని మరియు సాహిత్యాన్ని రెంటిని ఉన్నత స్థాయిలో పోషిస్తూ వారి కర్ణాటక సంగీత ప్రదర్శనలు మరియు సంగీత శిక్షణలు కొనసాగుతుంటాయి. భావ రాగ తాళ సమన్వయ యుక్తములుగా వారు శ్రోతలకు సంగీత త్రిమూర్తుల సంగీతాన్ని అందించే విధానం వారి పరిణితికి, సాహిత్యము మరియు భావ రాగ తాళములపై వారికి ఉన్న పట్టుకి ఒక నిదర్శనం. ఆల్ ఇండియా రేడియో, మద్రాస్ మ్యూజిక్ అకాడమీ మొదలుగా గల అనేక మొదటి శ్రేణికి చెందిన వేదికలపైన విభావరులలో వారిచ్చిన ప్రదర్శనలు పండిత పామర రంజకంగా అందరినీ అలరింపజేశాయి. శ్రీమతి సుధారాణి గారు కేవలం సంగీత కచేరీలకు, ప్రదర్శనలకే పరిమితం కాక
సాధారణ సంగీత శిక్షణకే కాకుండా సనాతన వాంగ్మయానికి పట్టుకొమ్మలైన భారత రామాయణాది గ్రంథాలలోని తెలుగు పద్యాలు, సంస్కృత శ్లోకాలను పిల్లలు, యువకులు ధారాళంగా భావరాగయుక్తంగా పాడే విధంగా శిక్షణ ఇస్తున్నారు. ఇవే కాకుండా సంగీత శాస్త్రంలో వారు చేసే పరిశోధనలు నేటి తరాల వారికి ప్రాచీన సంగీతం యొక్క మర్మాలు, లోతులను తెలుసుకునే విధంగా ఉపయుక్తంగా ఉన్నాయి. ఇలాంటి గొప్పవారైన శ్రీమతి మండా సుధారాణి గారికి నమస్కారాలు తెలుపుకుంటూ స్వాగతం, సుస్వాగతం. నమస్కారం సుధారాణి గారు. మెల్బోర్న్లో మీరు ఇచ్చిన కార్యక్రమము, కృష్ణాష్టమి రోజు ఇచ్చిన కార్యక్రమం కానండి, ఈ శనివారం రోజు లెక్చర్ డెమో కార్యక్రమం ఇక్కడ మెల్బోర్న్లో ఉండే సంగీత ప్రియులకు, శ్రోతలకు ఎంతో ఆనందం కలిగించింది. ప్రత్యేకమైనటువంటి అభినందనలు. శ్రీమతి సుధారాణి గారు మనతో వారి సమయాన్ని వెచ్చించడం మన అదృష్టంగా భావిస్తూ ముఖాముఖి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సుధారాణి గారు, మీ యొక్క సంగీత విద్యాభ్యాసం గురించి మరియు మీ సంగీత గురువుల గురించి కొన్ని మాటలు చెప్పగలరు? వందే మాతరం, వందే పితరం, వందే గురు పరంపర. లక్ష్మీనారాయణ సమారంభం వ్యాసయామున మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. ఈ రోజున నేను సమాజంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పాత్ర పోషిస్తున్నాను. ఈ రోజున నేను సమాజంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉండి మా గురువులు, మా తల్లిదండ్రులు మాకు అందించినటువంటి సంస్కారాన్ని, సంప్రదాయాన్ని గురించి కొన్ని మాటలు చెప్పగలుగుతున్నానంటే, ఇదంతా తల్లిదండ్రులు, గురువులు మా మీద చూపించిన అనుగ్రహమే కారణమని నేను భావిస్తున్నాను. నేను విజయనగరం లాంటి ఒక కల్చరల్లీ రిచ్ అని చెప్పుకోవాలి, సంస్కృతిపరమైనటువంటి చక్కనైనటువంటి మంచి వాతావరణం కలిగినటువంటి అటువంటి ఊరిలో జన్మించడం కూడా మొట్టమొదటి నాకు కలిగిన అదృష్టంగా భావిస్తాను. అక్కడి నుంచి జన్మనిచ్చిన తల్లిదండ్రులు, వారు ఇటువంటి మన భారతీయ సంస్కృతి పట్ల మంచి అవగాహన కలిగి అభిరుచి కలిగినటువంటి కుటుంబంలో జన్మించడం, మేమున్న ఊరిలో కూడా అటువంటి వాతావరణం ఉండడం, దానితో పాటు నేను మొట్టమొదటిగా కే రంగాచార్యులు గారు అనే వారి వద్ద సంగీతాభ్యాసాన్ని ప్రారంభించాను. తర్వాత శ్రీమతి ఎం శేషమణి గారు అనే ఆవిడ దగ్గర నేను కంటిన్యూ చేశాను. నా 12వ ఏట 11వ ఏటనే నేను మొట్టమొదటి కచేరీ చేశాను. అయితే నా 14వ ఏట మా గురువుగారు విజయేశ్వరరావు గారు, ఆయన విశాఖపట్నంలో ఉండేవారు. నేను విజయనగరం నుంచి విశాఖపట్నం వరకు వారి దగ్గరికి వెళ్ళి సినిమాద్వారాల్లో వారి దగ్గరికి వెళ్ళి వస్తూ వారి దగ్గరే నా సంగీత విద్యాభ్యాసాన్ని తమను కొనసాగించాను. చిన్నప్పుడు నేర్చుకున్న విద్య అంతా ఏంటంటే, ఏదో ఆడుతూ పాడుతూ సరదాగా, చిన్నపిల్లలు ఎలాగైతే ఏదో అన్ని వ్యాపకాల్లోనూ అది కూడా ఒక వ్యాపకంగా సంగీతం కూడా నేర్చుకోవడం అంటూ మొదలుపెట్టాను చెప్పాలంటే. అయితే మా గురువుగారు విజయేశ్వరరావు గారు, ఆయన ఒక మన ఆంధ్రదేశానికి, దక్షిణ దేశానికి కూడా ఒక తలమానికమైనటువంటి ఒక శైలి ద్వారం వెంకటస్వామి నాయుడు గారు అనే మహానుభావులు, వారి అన్నగారి కొడుకైనటువంటి ద్వారం నరసింహరావు నాయుడు గారు, వీరందరూ కూడా ఒక గొప్ప సాంప్రదాయాన్ని విజయనగరం ఊర్లో ఉండి ఆ ఊరికి ఒక పేరు ఒక తీసుకొచ్చారు. అలాగే వాళ్ళు వాయించిన వాయులైన విద్య, ఆ వాయులైన వాద్యానికి కూడా ఒక గొప్ప గుర్తింపు తీసుకొచ్చేటువంటి సాంప్రదాయాన్ని వారు నెలకొల్పారు. మా గురువుగారు విజయేశ్వరరావు గారు ఆ సాంప్రదాయానికి చెందిన వ్యక్తి. మా గురువుగారు మళ్ళీ వారి గురువుగారు నరసింహరావు నాయుడు గారి దగ్గర గురుకుల వాసం చేశారు. కాబట్టి సంగీత విద్య నేర్చుకోవడం అంటే ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకు అందరికీ ఉన్న అవకాశం ఏమిటంటే, ఒక గంట సేపు గురువు దగ్గర, టీచర్ దగ్గర, గురువు కూడా కాదు టీచర్ అని చెప్పాలి, ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి ఒక గంట నేర్చుకుని రావడం, మళ్ళీ ఎప్పుడో అవకాశం ఉన్నప్పుడు మరో గంట వెళ్ళడం, ఆ గంటలో ఏదో ఒక కొంత
ఒక కీర్తనం, ఒక ఏదో రాగము, ఒక స్వరము ఏదో ఒకటి నేర్చుకోవడం, ఇంటికి వచ్చి సాధన చేయడం. మళ్ళీ తర్వాత వెళ్ళినప్పుడు కిందటి క్లాస్లో ఏమిటి నేర్చుకున్నామో దాని గురించి చర్చ ఏమీ లేకుండా మళ్ళీ కొత్తగా ఏదో నేర్చుకోవడం. కానీ ఇటువంటి ఈ శిక్షణ పద్ధతికి గురుకుల వాసానికి చాలా వ్యత్యాసం ఉంది. అసలు దానికి దీనికి హస్తి మశకాంతరం అని చెప్తారన్నమాట. గురుకుల వాసనలో చేయడం అంటే ఏంటంటే, ఒక ఒక విద్యార్థి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విద్యార్థికి కేవలము ఆ కళలో ఒక ప్రాథమికమైన కొన్ని అంశాలు చెప్పడం మాత్రమే కాకుండా ఆ విద్యార్థి యొక్క ప్రవర్తనని, వారి మనస్తత్వాన్ని, వారి జీవన విధానాన్ని అంతటినీ కూడా సంస్కారయుతంగా వాళ్ళు తీర్చిదిద్దేటట్టుగా చేయడం అనేది గురువుల యొక్క లక్షణం. అది గురుకుల వాసన యొక్క పరిపూర్ణ అనేది కనిపిస్తుంది. కాబట్టి మేమేంటంటే మా గురువుగారి దగ్గరికి శనివారాల్లో వెళ్ళినప్పటికీ కూడా ఆ 2 రోజులు నేర్చుకున్న ఆ విషయాన్ని మొత్తం వారం అంతా కూడా ఏ విధంగా సాధన చేయాలి, అసలు సంగీతం ఏమిటి వినాలి, విన్నదాన్ని ఎలా చర్చించాలి ఇతరులతోటి గురువులతోటి అంటూ కేవలము ఒక వర్ణము, ఒక కీర్తనం, ఒక రాగము, ఇవన్నీ ఎక్సలెన్స్ ఇన్ ద ఎగ్జాక్ట్ ఫీల్డ్, కానీ అది ఎక్సలెన్స్తో పాటు ఒక వ్యక్తిత్వాన్ని కూడా తీర్చిదిద్దేటటువంటి ప్రక్రియ మా గురువుగారు ఎన్నో విధాలుగా చేశారు. అంటే ఆయన పాఠం ఒకటే చెప్పడం కాకుండా, ఉదాహరణకు పాఠం చెప్పేటప్పుడు ఉదాహరణకు ఒక గిరిపై నెలకొన్న అనే ఒక త్యాగరాజస్వామి ఒక కీర్తన ఉంటుంది. ఆ కీర్తన మామూలుగా ఇప్పుడు చెప్పినట్టు చెప్పుకుంటే ఒక 10 సంగతులు పల్లవిలో చెప్పడానికి ఒక 2 నిమిషాలు పడుతుంది, అను పల్లవికి ఇంకో 10 కా అలా కాదు. ముందు త్యాగరాజస్వామి అసలు ఆ కీర్తన ఎటువంటి పరిస్థితిలో చేశారు కాబట్టి మేము త్యాగరాజస్వామి దగ్గర నుంచి కూడా ఆ దృష్టిని మేము తీసుకువెళ్ళాము. అది ఏ విధంగా చేశారు, ఆ రాగం ఎందుకు ఎంచుకున్నారు, ఆ రాగంలో ఆ సంగతులు ఏ విధంగా ఎంచుకున్నారు, తాళం అలా ఎందుకు పెట్టారు, అది చేసినప్పుడు ఆయనకి ఏ రకమైనటువంటి భగవద్ దర్శనం కలిగి ఉంటుంది, ఇటువంటి విషయాలన్నీ కూడా చెప్తూ వారు దాంట్లో మనసు పూర్తిగా దాన్ని లగ్నం చేసి పారవశ్యం చెంది మమ్మల్ని కూడా ఆ స్థాయి వరకు తీసుకెళ్లే విధంగా. అంటే మేము పాడినప్పుడు అదే రోజు అంత గొప్పగా పాడుండకపోవచ్చు, కానీ గొప్పగా పాడితే ఏమిటి కలుగుతుంది మనకు కూడా. త్యాగరాజుకే ఇది పాడినప్పుడు దర్శనం కలిగి ఉంటే మనం కూడా రాగతాళాలని అన్నింటినీ మేళవించి భావాన్ని మేళవించి పాడితే మనకు కూడా ఆ దర్శనం కలుగుతుంది అనే విషయాన్ని చెప్పడం అక్కడి నుంచి ఉండేది. సో పాఠం నేర్చుకోవడం అంటే, పాఠం నేర్చుకున్న తర్వాత నేర్చుకున్న దాన్ని ఎలా సాధన చేయాలనేది ఆయన తాను స్వయంగా ప్రతిరోజు సాధన చేస్తూ, ఆయన రోజుకు 2.5 గంటలు సాధన చేస్తూ, ఆయన సాధన చేసిన సమయంలో మేమందరం తంబుర వేస్తూ తాళం వేస్తూ వినేవాళ్ళం. కాబట్టి మాకు ఖచ్చితంగా గురువుగారు ఇలా చేస్తున్నారు కాబట్టి మనం కూడా సాధన చెయ్యాలి అని మాకు ఇంకా ఆయన వేరే చెప్పక్కర్లేదు. సో సాధన చేయడం, సాధన చేసిన తర్వాత నేర్చుకుంటున్న శిష్యులందరికీ కూడా ఎక్కడో ఏదైనా సభలో ఎవరైనా అవకాశం ఇస్తే పాడడానికి వెళ్ళే ముందు ముందుగానే శిష్యుణ్ణి అక్కడ పెర్ఫార్మెన్స్లో ఏ విధమైన తప్పులు రాకుండా ముందు గురువుగారే తన ఇంట్లో ఒక ఛాంబర్ మ్యూజిక్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతీ నెల బిగినింగ్ అంటే ప్రాథమిక స్థాయిలో ఉన్న శిష్యుడికి 1/2 అరగంట కచేరీ, కొంచెం సీనియర్ లెవెల్లో ఉన్న వాళ్ళకి 2 గంటల కచేరీ, ఇవన్నీ ఆయన ఎదురుగుండా కూర్చుని పర్యవేక్షించేవారు. ఎప్పుడైతే ఆయన ఎదురుగుండా కూర్చుని మనం పాడుతున్నామో మనం సాధన చేసి తీరాలి, ఆ సాధన మనం ఎలా చేస్తున్నామో అవన్నీ ఆ రోజు ఆ కచేరీలో అదొక పరీక్ష అన్నమాట, యాన్యువల్ ఎగ్జామ్ లాంటిది, వీక్లీ టెస్ట్ లాగా మంత్లీ టెస్ట్ లాగా. అలాగే మా చేత ఏదైనా విషయాల గురించి అదే ఛాంబర్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్లోనే విభిన్న వాటి గురించి మాట్లాడడం, ఆయన కొన్ని మాట్లాడడం, ఎందుకంటే ఒక్కొక్కసారి మాకు పాఠము 1-to-1 జరిగేది, నాకు చెప్పిన పాఠం ఇంకొకరు నా స్థాయిని బట్టి నా పాఠం చెప్పారు, ఇంకొకరి స్థాయిని బట్టి ఇంకోటి చెప్పారు, కానీ అందరి శిష్యుడికి కూడా అన్ని విషయాలు తెలియాలి కదా, అందుకని ఇటువంటి మంత్లీ కాన్సర్ట్స్లో ఆయన నిలబడి కొన్ని విషయాల గురించి మాట్లాడి నిన్న మనం లెక్డౌన్లో మాట్లాడుతున్నాడు. నేను లెక్డౌన్లో మాట్లాడుతున్నావు కానీ నేను చేసే ప్రతి పని కూడా మా గురుగారు ఏం చెప్పారో దాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకొని నేను భావించి నా జీవితంలో చూసి మాట్లాడుతుంది. కాబట్టి నేను ఈరోజు చేస్తున్న ప్రతిదీ కూడా గురువుల అనుగ్రహం వల్ల వచ్చింది అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడతాను. అందుకే ఎవరైనా ఇటువంటి విద్యలన్నీ కూడా ఒక గురువు యొక్క అనుగ్రహంతో వారు చెప్పిన బాణీలో ఉంటూనే ఆయన చెప్పేవారు,
నేను చెప్పినట్టే కాకుండా మీరు మీ సొంతమైన ఆలోచనలు కూడా వాటికి జోడించాలి. మీరు కొత్తగా ఏమైనా విషయాలను స్టడీ చేయండి, మీరు కూడా అధ్యయనం చేయండి, చేస్తే మీకు ఇంకా విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఈ విద్యలన్నీ కూడా ఈ గురుకుల సంప్రదాయంలో నేర్చుకోగలగడం అనేది ఒక పెద్ద భాగ్యం. అది ఎన్ని సంవత్సరాలు కొనసాగిందండి విద్యాభ్యాసం? నేను 78లో ఆయన దగ్గరికి వెళ్ళాను. ఒక రకంగా చెప్పాలంటే అది ఎన్ని సంవత్సరాలు కదా, అప్పటి నుంచి ఇప్పటిదాకా మా దురదృష్టం కొద్దీ ఆయన అలా కింద సంవత్సరం ఆయన కైలాసం సాహిత్యం పొందారు. కానీ ఇప్పుడు కూడా నేను చెప్పగలను, ఈరోజు కూడా ఆయన మాతో ఉన్నారు. ఆయన లేకుండా మేమేమి చేయట్లేదు. ఆయన ఆయన ఉన్నారు కాబట్టి మేము చేయగలుగుతున్నాం. అంచేత నిజంగా గురుకుల వాసం అంటూ మీరు ఒకసారి మొదలు పెట్టాక అది జీవితాంతం ఉండే బంధం, జీవితాంత జన్మ జన్మలకు ఉండే బంధం ఏమో. సుధారాణి గారు, మేము మా అధ్యయనంలో ఇక్కడ అనేక రకాలైన సంగీత గ్రంథాల గురించి విని ఉన్నాము, వాటిని కూడా సేకరించడం చదవడం జరుగుతోంది. ఉదాహరణకు భరతుని నాట్యశాస్త్రము, శారంగదేవుని సంగీత రత్నాకరము, వెంకటామఖి చతుర్దండి ప్రకాశిక, మరియు మేము వినున్నది త్యాగరాజస్వామి వారి జీవితంలో నారదులు నారదుని ఇచ్చినటువంటి స్వరాన్నం అనే పుస్తకము. వీటిలో చాలా వరకు పుస్తకాలు మచ్చుకి మాట వాటి పేరు మాత్రం వింటున్నాము. ఆ గ్రంథాలు ఉన్నాయో లేవో కూడా మాకు తెలియదు. కొన్ని గ్రంథాలు లభ్యమవుతున్నాయి, వాటి మీద ఎంత పరిశోధన జరుగుతుంది, వాటిలో అంశాలను మనం ఏ విధంగా కాపాడుకోగలం, రాబోయే తరానికి ఏ విధంగా ఇవ్వగలం, దాని మీద మీ సలహాలు? నేను అనుకునేది సంగీతం ఎప్పుడు కూడా లక్ష్యము లక్షణము అని రెండు ఎప్పుడు రెండు అంశాలు ఉంటాయి. లక్ష్యం అంటే ప్రాక్టికల్, లక్షణం ఇస్తే గ్రంథాలన్నీ రాయబడినటువంటి కాలంలో అప్పుడు వాళ్ళకి ఉన్నటువంటి వాతావరణం కానీ వారి దృష్టి ఏమిటనేది కానీ మనము ఇప్పుడు ఊహించడానికి మనకి ఏ విధమైనటువంటి అవకాశాలు లేవు. కాబట్టి మేము వచ్చిన నిర్ణయం ఏంటంటే, ఇప్పుడు త్యాగరాజస్వామి యొక్క వారి కాలం 1787 ఆ సమయం, అప్పుడు వారికి స్వరాన్నం అనే ఒక గ్రంథం దొరికి ఉండొచ్చు. నాట్యశాస్త్రం 4వ శతాబ్దంలో రాయబడింది కాబట్టి ఆ వెనక నుంచి చూసుకుని వస్తే 4, 11వ శతాబ్దం సంగీత రత్నాకరం తర్వాత ఇవన్నీ చూసుకుని వస్తే త్యాగరాజస్వామి యొక్క కంట్రిబ్యూషన్ ఏమిటంటే, ట్రినిటీ మొత్తం ఇకన్సే త్యాగరాజస్వామి అండ్ మెయిన్గా దీక్షితారు. వాళ్ళు ఏం చేశారంటే అప్పటిదాకా సంగీత ప్రపంచంలో ఉన్న లక్షణ గ్రంథాల్లో ఉన్నటువంటి ఎస్సెన్స్ ఏదైతే ఉందో తీసుకొని దానికి ఒక ప్రామాణికంగా మన భారతీయ సంగీతం అంటే ఇలా ఉండాలి అని అప్పటిదాకా ఉన్న లక్షణ గ్రంథాలన్నిటి యొక్క మొత్తం పర్పస్ వేరేటట్టుగా, పర్పస్ ఇదే దీనికి లక్ష్యము ప్రామాణికం అనేటట్టుగా త్యాగరాజస్వామి ఒక కీర్తనలు రాశారు. దీక్షితుల వారు కూడా ఒక త్యాగరాజస్వామి ఎంచుకున్నది సంపూర్ణ మేళ పద్ధతి అని ఒక రకమైన రాగ పద్ధతి దీక్షితుల వారు ఇంకో. కాబట్టి మాకేమనిపిస్తుందంటే ట్రినిటీ యొక్క కంపోజిషన్స్ని ఇప్పటిదాకా మనకు దొరికినటువంటి పాఠాంతరములు పాడే విధానములు వీటన్నిటినీ కనుక ఇప్పటిదాకా ఉన్న వాటిని జాగ్రత్తగా కనుక మనం ప్రొటెక్ట్ చేసుకుంటే గ్రంథం అనేది ఎప్పుడు కూడా సంగీతంలో ఈ రకంగా పాడితే మంచిది అని నిర్దేశిస్తుంది తప్ప దాని యొక్క లక్ష్యం ఎప్పుడైతే ప్రాక్టికల్గా ఒక కీర్తన వచ్చిందో ఆ కీర్తనని ప్రొటెక్ట్ చేసుకోవడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ స్టడీయింగ్ గోయింగ్ బ్యాక్ ఇన్ టు ఎ బుక్ అండ్ రీడింగ్ అబౌట్ ద మ్యూజిక్. ఎందుకంటే సంగీతం ఎప్పుడు కూడా మీకు నేను సరిగమ పదనిసాన్ని నేను రాసి కాగితం మీద ఇచ్చాను కానీ మీకు అందులో ఏ రుచి మీకు కలగదు, అది పాడితేనే కలుగుతుంది. కాబట్టి సంగీతము వేదము కూడా కొంతమంది పెద్దలు చెప్తారు వేదం యొక్క స్వరస్థానం గురించి రాయడం కానీ వేదం రాయడం కానీ అసలు చాలా తప్పు అని చెప్తారు. దాని అర్థం ఏమంటే వేదాన్ని పాడేటటువంటి ఒక వ్యవస్థని మనం కాపాడుకొని అటువంటి పండితులను అటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళని మనం పోషించుకోవడం చాలా ముఖ్యం తప్ప వేదాన్ని గ్రంథస్థం చేయడం కాదు. అలాగే గ్రంథాల గురించి ఏమంటే నాట్యశాస్త్రం కానీ రత్నాకరం కానీ స్వరార్ణం కానీ నారదుల వారు స్వరార్ణం ఒకవేళ త్యాగరాజస్వామికి ఇచ్చారంటే దాన్ని ఉపయోగించి స్వరార్ణం అనేది ఒక జ్ఞానం, ఆ జ్ఞానమును ఉపయోగించి త్యాగరాజస్వామి ఏ విధంగా కీర్తనలు చేశారో ఆ కీర్తనలన్నింటినీ కూడా మనం స్టడీ చేసుకుని వాటిని కాపాడుకోవడం చాలా మనకు ఉపయోగం అవుతుంది తప్ప
మనం 4వ శతాబ్దంలో ఉన్న నాట్యశాస్త్రాన్ని అయితే అది మనం ఎందుకు వాటిని గౌరవించుకోవాలంటే వాటి నుంచే మన మొత్తం కల్చర్ అంత నాట్యశాస్త్రం ఉందనుకోండి. నాట్యశాస్త్రం అనేది మొత్తం మన లలిత కళలన్నిటికీ అటు నృత్యానికి ఇటు గానానికి ఇటు మొత్తం అసలు మీరు ఒక స్టేజ్ డెకరేషన్కి ఏమిటేమిటి ఉండాలనే విషయం దగ్గర నుంచి నాట్యశాస్త్రం లేచి కాబట్టి అటువంటి మహానుభావులు ఇచ్చిన గ్రంథాలను మనం పరిపరచుకుంటాం. కాబట్టి ట్రినిటీ యొక్క కంపోజిషన్స్ వాటిని పాడే విధానం తర్వాత ఇంకొక సంగీత రంగంలో ఒక మంచి జరిగింది. ఇప్పుడు ఈరోజు మనం ఒక పెర్ఫార్మెన్స్లో ఒక రాగలాపన ఒక నెరవలు ఒక స్వరకల్పన ఇవన్నీ పెట్టుకొని మనం ఒక కచేరీని ఇలా డిజైన్ చేసుకున్నాం. ఈ పద్ధతి త్యాగరాజ స్వామి కాలంలో ఉన్నదో లేదో మనం ఊహించలేము, లేకపోయి ఉండొచ్చు కూడా. తర్వాత కాలం వాడి నెరవల్ అనేది స్వరకల్పన అంటే సూచనలు ఉన్నాయి. ఇప్పుడు త్యాగరాజ స్వామికి ఒక కృతిలో సొగసుగా మృదంగ తాళము జతకూర్చి నేను సొక్క జేయు ధీరుడెవ్వడం ఉంటాడు ఒక కీర్తనలో. అంటే ఏంటి, మృదంగ పాట పాడుకున్నప్పుడు మృదంగా అనే కంపెనీ కూడా అకాంపనీ పెడితే బాగుంటుంది అని నేను సూచన చేశాను. కాబట్టి ఇటువంటి వయలిన్ అనే దానికి అసలు త్యాగరాజ స్వామి కాలంలో ఇంకా అప్పుడు లేదు, తర్వాత బాలస్వామి తీసుకురావడం వల్ల వచ్చింది. కాబట్టి వాళ్ళు ట్రినిటీ ఏవైతే ఇచ్చారో దాని నుంచి తర్వాత కాలంలో వచ్చిన కొంతమంది గొప్ప ప్రదర్శన స్కిల్స్ ఉన్నటువంటి కళాకారులు ఇటువంటి ఇప్పుడు మనం పాడే రాగలాపన పద్ధతి వీటన్నిటిపై డివైజెస్ కనుక్కున్నారు. కాబట్టి ఈరోజు మనం ఏదైతే కాన్సెప్ట్ అనేది పాడుతున్నామో దీన్ని బాగా ప్రొటెక్ట్ చేసుకుంటూ మనం కంపోజిషన్స్ని స్టడీ చేసుకుంటూ చేసుకోవడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది. గ్రంథాలను ఏంటంటే మనం వాటిని కాపాడుకుని ఉంచుకోవాలి. దాని మీద పరిశోధన చేయడం వల్ల త్యాగరాజ స్వామి కన్నా మనం ఎక్కువ పరిశోధన చేయడం. త్యాగరాజ స్వామి రత్నాకరం మీద పరిశోధన చేసేసారు, స్వరార్ణవం మీద పరిశోధన చేశారు, చేసి దాని ఫలితంగానే ఆయన చేశారు. ఎంత క్లియర్గా కొన్ని తెలుస్తాయంటే 72 మేళకర్తల పథకం అనేది వెంకటమ్మకి ఇచ్చిన తర్వాత ఇగో చేయండి నేను ఇటువంటి రాగాలు సృష్టిస్తున్నానని నేను చేసి చూపించారు అన్నమాట త్యాగరాజ స్వామి. అయితే ఎవరైనా మహానుభావులు ఎప్పుడైనా పుట్టచ్చు, సంబడి ఎవరైనా వచ్చి ఆ గ్రంథాన్ని చదువుకొని దాంట్లోంచి కొన్ని రాగాలు తీసి ఇప్పుడు కూడా పాడచ్చు. మీకు రత్నాకరము ఆ తర్వాత కాలంలో వచ్చి సమయసారము ఇలాంటి కొన్ని కొన్ని సంగీత సమయసారము ఇట్లాంటి కొన్ని మంచి గ్రంథాలు ఉన్నాయి. వాటిలో రాగాల తాలూకు మూర్ఛనుగా ఇవ్వబడ్డాయి, అవి కూడా ఎవరైనా తీసి వాటిని ప్రచారంలోకి తీసుకురావచ్చు. అంటే అది ఒక బేసిస్ లాగా గ్రంథాలను బేసిస్ లా ఉపయోగపడతాయి, కానీ సాధన గురు పరంపర అనేది చాలా ముఖ్యమైన. మీరు అన్నారు ఇందాక వయలిన్తో, వయలిన్ 17వ శతాబ్దంలో వచ్చిందా, అంతకుముందు వీణ. మన భారతీయ సంప్రదాయంలో వీణకి చాలా మంచి స్థానం ఉండేది. అందుకే ఈ రోజుకి కూడా చెప్తారు ప్రతి ఇంటిలోనూ ఒక వీణ ఉండాలి. ప్రతిరోజు ఒకసారైనా ఆ తీగల్ని మంచి శృతి చేసి దాన్ని ఒకసారి మీటితే అమ్మవారికి నిజమైన సేవ అది. సో ఏ ఇంటిలో అయితే ఒక సంగీతం ప్రతిరోజు వినిపిస్తుందో, ఒక మంచి సంస్కృతం గురించి ఎందుకు గొప్పగా చెప్పుకుంటామంటే ఏదో అదంటే మనకి ప్రత్యేకమైన అభిమానం అలా కొంతమందికి ఇష్టం అలా కాదు. సంస్కృతం భాష దేవ భాష, మన భారతీయులందరికీ కూడా మాతృభాషలో ఒక్కొక్క ప్రాంతానికి వేరువేరు ఉండొచ్చు, కానీ మొత్తం అన్ని ప్రాంతాలకు సంబంధించిన భారతీయమైన సంస్కృతి ఒకటే ఏదో ఉందని మనకి తెలుసు. వీటన్నిటికీ మూలమైనది వేదం, వేదం సంస్కృతంలో ఉంది. కాబట్టి సంస్కృతం యొక్క గొప్పతనాన్ని ఏ స్టేట్ వాళ్ళైనా ఏ ప్రాంతం వాళ్ళైనా ఒప్పుకొని తీరాలి. మా మాతృభాష మాకు వేరే ఉంది కదా అని అనుకోవడం కాకుండా సంస్కృతంలో ఉన్నటువంటి ఏవైతే విలువలు మొత్తం భారతీయమైనటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో ఎలాగైతే వ్యాపించాయో సంస్కృతంతో కనెక్టెడ్గా ఉండడం వల్ల ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్పగలను, నేను బెంగాల్ వెళ్ళాను అనుకోండి అక్కడ పెర్ఫార్మెన్స్ చేస్తాను, నేను ఫస్ట్ పాడగానే వాగర్ధావివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితలవు వందే పార్వతీ పరమేశ్వరం అని అనుకోండి బెంగాల్లో ఉన్న వాళ్ళు కూడా వెంటనే అర్థం అవుతుంది. ఎందుకంటే అందరికీ కూడా మూలం సంస్కృతమే కాబట్టి ఆ విధంగా. సో ఈ మన గ్రంథాలన్నీ కూడా సంస్కృతంలో ఉన్నాయి వాటిని. అవును సుధారాణి గారు, ఈ విషయాన్నే మేము మా పరిశోధనలో బ్రాహ్మీ లిపి అంటే మీరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇటువైపు ఆఫ్ఘనిస్తాన్ నుంచి థాయిలాండ్ వరకు ఏ భాషలు ఎత్తుకున్నా కూడా ఆ నుంచి క్ష వరకు అక్షరము అక్షరం అనేది మాత్రమే వాడతారు. తమిళం ఎత్తుకున్నా తెలుగు ఎత్తుకున్నా కానీ లిపులు మాత్రం వేరేగా ఉండొచ్చు కాక ఆ కారణం శృతి విద్య కాబట్టి ఇవే చెప్పాలని మేము ఆ ఏకత్వాన్ని కూడా మేము కూడా దర్శిస్తున్నాం, మీరు కూడా దాన్ని సంస్కృతం విలువ చెప్తారు. సుధారాణి గారు
మన భారతీయ శాస్త్రాల్లో ఒక సైంటిఫిక్ టెంపర్ అనేది ఉంటుందని మా విశ్వాసం. ఎందుకంటే ఆ నుంచి క్ష అక్షరాల్లో ఒక కూర్పులో ఒక శాస్త్రీయత ఉంది. కంఠ్యాలు, ఓష్ట్యాలు, దంత్యాలు ఏ స్థానం నుంచి అక్షరాలు పుడతాయో అనేది దాన్ని బట్టి కూర్పు ఉంది. అలాగే సంగీతంలో కూడా, భారతీయ సంగీతంలో కూడా అలాంటి శాస్త్రీయత ఉందని కూడా మేము నమ్ముతున్నాం. ఈ భారతీయ సంగీతం, ప్రాచీన సంగీతం గురించి, దాని విశిష్టత గురించి కొన్ని మాటలు. భారతీయ సంగీతము యొక్క వైశాల్యం కానీ, ఔన్నత్యం కానీ, లోతు కానీ చాలా విశిష్టమైనది. మనం ముందర భౌతికమైన విషయాల గురించి కాకుండా ఒక పర్పస్ గురించి ముందు మాట్లాడు. భారతీయ సంగీతం యొక్క ప్రయోజనం దగ్గర నుంచి మాట్లాడుకుంటూ వస్తాం. ప్రయోజనం ఏంటంటే, మన భారతీయ సంగీతము, భారతీయమైన కళలన్నీ కూడా ఈశ్వరమైనవి, భగవంతుణ్ణి మనలో దర్శించడానికి మనని ప్రేరేపించేటటువంటి. భగవంతుణ్ణి బయట ప్రకృతిలో దర్శించవచ్చు, మనలో కూడా మనం దర్శించవచ్చు. ఈ విధంగా దర్శించేటట్టుగా మనని ప్రేరేపిస్తుంది భారతీయమైనటువంటి సంగీతం. సంగీతం పాడేటప్పుడు ముఖ్యంగా గాత్ర సంగీతంలో మనం ప్రాణాయామం చెప్తాం కదా, ఈ ప్రాణాయామం చేసే ప్రక్రియ అంతా కూడా గాత్ర సంగీతంలో జరుగుతుంది. మూలాధారం నుంచి ఆ నాదం పైకి వచ్చి అన్ని చక్రాలని కూడా టచ్ చేసుకుంటూ మొత్తం షట్చక్రాలన్నింటి కూడా ప్రేరేపించేటటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ గాత్ర సంగీతం. సాధారణ భారతీయ సంగీతం గురించి ఇంకోటి చెప్పాలంటే, భారతీయ సంగీతం ప్రధానంగా గాత్ర సంగీతం మీద ఆధారపడే మిగతాన్నీ కూడా వచ్చాయి. అంటే మన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా, ఉదాహరణకు సరస్వతీదేవి వీణ వాయించేది, మరి విష్ణుమూర్తి మృదంగ వాయించేవారు, శివుడు నాట్యం చేశాడు, ఇటువంటి కృష్ణుడు వీణ వాయించాడు, నంది మృదంగం వాయించాడు, ఇటువంటి ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మన సంగీతం భగవంతుని యొక్క గుణగణాలను నోటితో పాడుతూ కీర్తించేటటువంటి, అది దాని యొక్క ప్రయోజనంగా చెప్పచ్చు. కాబట్టి వీణ, వైలెన్, మృదంగం అన్నీ కూడా పాటకి అనుగుణంగా ఉండేటట్టుగా తీర్చిదిద్దబడ్డాయి. దీంతోపాటు ఇది భక్తి, రక్తి ఈ రెండింటి యొక్క సమన్వయం సంగీతం. ఆ ఉన్నతమైన ఆధ్యాత్మికమైన ప్రయోజనము దాని తర్వాత స్థాయికి వచ్చాను. అంటే సంగీతం వినగానే మీకు ఆనందంగా, చెవులకు ఆనందంగా ఉంటుంది, ఇంపుగా ఉంటుంది, అది ఒక ప్రయోజనం. భారతీయ సంగీతంలో ఉన్నటువంటి గొప్ప విశిష్టత ఏంటంటే, ఒక స్వరస్థానాన్ని మీరు పట్టుకునేటప్పుడు ఆ స్వరస్థానాన్ని పట్టుకునే విధానంలోనే రకరకాల, ఉదాహరణకు ఒక సా అని మనం పాడేమనుకోండి, అది పాడడం మీరు భారతీయ సంగీతంలో అయినా ఒకటే, వెస్ట్రన్లో అయినా ఒకటే, హిందుస్థానీ అయినా ఒకటే, కానీ ఒక స్వరం నుంచి ఇంకో స్వరానికి వెళ్ళేటప్పుడు జరిగే మార్పుల్ని వాటినే గమకాలు అంటాం. ఈ గమకాలు వెస్ట్రన్ మ్యూజిక్లో కొన్ని ఉన్నాయనుకోండి, సే నెంబర్ ఎక్స్ ఉన్నాయి, హిందుస్థానీలో వై ఉన్నాయనుకోండి, కర్ణాటక సంగీతంలో, నాట్ ఓన్లీ భారతీయ సంగీతం, ఐఎమ్ స్పెసిఫైయింగ్ ఇట్ యాజ్ కర్ణాటక సంగీతం, కర్ణాటక సంగీతంలో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, యూ కెన్ సే ఎన్ నెంబర్ ఆఫ్ గమకాసి కర్ణాటక. కాబట్టి ఒక వ్యక్తి కర్ణాటక సంగీతం సరి అయిన విధానంలో, సరి అయిన గురువుల యొక్క శిక్షణలో నేర్చుకొని ఒక ఓపెన్ మైండ్, అంటే కొంతవరకు చేసిన తర్వాత ప్రతి వాళ్ళు ఏమనుకుంటారంటే, మనం చేసాం ఇంకా ఎక్సలెన్స్ అయిపోయింది కాబట్టి దిస్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అనుకుంటారు. అలా కాదు, ప్రతి వ్యక్తి నిరంతరము ఒక పరిశోధకుడిగా, ఒక విద్యార్థిగా తాను నేర్చుకోవాలనే గుణం అనేది కర్ణాటక సంగీత విద్యార్థికి ఎక్కువ ఉంటుంది. అదే మన హిందూ సనాతన ధర్మంలో కూడా నేను ఉంటుందని భావిస్తాను. ఒక సనాతన ధర్మంలో ఉన్న వ్యక్తి ప్రపంచంలో ఉన్న ఏ ఫెయిత్లో అయినా సరే ఉన్న మంచిని చూడడానికి ప్రయత్నించగలడు. తానే గొప్ప, నా ఉద్దేశమే గొప్ప, నా వ్యవస్థే గొప్ప, నేను తప్ప మిగతా వాళ్ళందరిది ఏమీ కాదు అని మాట్లాడడం అనేది సనాతన ధర్మం కాదు. ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి అనే విషయాన్ని సనాతన ధర్మమే చెప్పింది. ఏమిటంటే, సత్యం ఒకటే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తారు. ఆ విధంగానే సనాతన ధర్మం మనకి పరమత సహనాన్ని బోధిస్తుంది. అలాగే కర్ణాటక సంగీతం కూడా అన్ని రకాలైనటువంటి, ప్రపంచంలో ఎన్ని వ్యవస్థలు ఉన్నాయో, సంగీత వ్యవస్థలు ఉన్నాయో, అన్నింట్లో ఉన్నటువంటి మంచి ఎలిమెంట్స్ ఏవైనా ఉన్నాయంటే కర్ణాటక సంగీతం నేర్చుకున్న విద్యార్థి వాటిని ప్రజెంట్ చేయగలడు చాలా సులువుగా, ఇన్ నో టైమ్, ఐ కెన్ సే నో టైమ్. అంటే మీరు చెప్పినట్లు ఈ కర్ణాటక సంగీతం నేర్చుకుంటే
మధ్యప్రాచ్య అంటే మిడిల్ ఈస్ట్ ఏ సంగీతాన్ని వినగానే మీరు దాన్ని వెంటనే పాడగలరు, ఇమిటేట్ చేయగలరు. అయితే లీవెల్ ఆన్ దట్ వాయిస్ కెపాసిటీస్ ఉన్నాయనుకోండి, కొన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఏంటంటే ఈ కోల్డ్ కంట్రీస్లో ఉన్నవాడు బాగా హై పిచ్ వెళ్ళేటటువంటి వాయిస్ గాత్ర ధర్మాలు కొన్ని రేసెస్లో కొన్ని కొంతమందికి అవి ఎక్కువ ఉంటాయి. వాళ్ళ క్వాలిటీ, వాయిస్ క్వాలిటీ గురించి నేను మాట్లాడండి. వాయిస్ క్వాలిటీ అనేది మన రీజియన్ని బట్టి, మన జీన్స్ని బట్టి అని కూడా డిఫైన్ అవుతుంటాయి. మన జనరల్గా ఇండియన్ వాళ్ళందరూ దాని వాయిసెస్ అన్ని వాయిస్లు కూడా కొంతవరకు మిడిల్ అండ్ లోవర్ ఆక్టివ్స్లో ఎక్కువ బాగా షైన్ అవుతాయి. మనం వెస్ట్రన్ మ్యూజిక్లో వాళ్ళు పాడినట్టుగా అతి తార స్థాయిలో ఎక్కువ పాడం, మనం అతి తార స్థాయిలో ఎక్కువ పాడం. అటువంటి డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే ఉంటాయి, కానీ ఆ క్వాలిటీని పక్కన పెట్టి అందులో ఒక మ్యూజిక్ పీస్ ఏదైనా కాంపోజిషన్ వినగానే కర్ణాటక సంగీతం సరిగ్గా నేర్చుకునే వ్యక్తి అందులో ఉన్న అన్ని విశేషాలను కూడా విని వెంటనే ఆ ఫ్లేవర్ తోటి, అంటే ఒక ఫ్లేవర్ అనేటప్పుడు, సపోజ్ కర్ణాటక సంగీతంలో మనం రీస అని రీని గంప పెట్టి అనుకోండి, హిందుస్థానిలో రేస అలా పాడతారు. ఇప్పుడు మనము హిందుస్థానీ వాళ్ళ పాడాం కదా, హిందుస్థానీ వాళ్ళని వచ్చి రేస అని పాడమంటే కొంచెం కష్టపడతారు. వాళ్ళకి రాదని మనం ఎప్పుడు అనుకోకూడదు, ప్రతిభ అనేది ఎవరికైనా ఉంటుంది. కానీ మనం అర్థం చేసుకుని వెంటనే చేయడం అనేది కర్ణాటక సంగీతం ఆ రకమైన ఫ్లెక్సిబిలిటీ అండ్ వెరైటీ ఇట్ ఈస్ గివింగ్ యూ. గ్రాన్యులారిటీలో టచ్ చేయడం వల్ల మనం ఏదైనా అంచేత వి హావ్ ఆల్మోస్ట్ ఎక్స్ప్లోర్డ్ ఆల్ పాసిబిలిటీస్ ఎలా ఎలా చేయొచ్చు అని అన్ని కూడా కర్ణాటక సంగీతంలో చెప్పబడ్డాయి. కాబట్టి అది సరిగ్గా సాధన చేస్తే సరిగ్గా చెయ్యాలి, అంతేగాని కొంతవరకు చేసి ఆపేసి ఆర్ ఓకే విత్ ఇట్ అని అనుకున్న వాళ్ళే కాదు. ఆ ఓపెన్గా ఉన్నవాళ్ళు మాత్రం ఏ వెస్ట్రన్ మ్యూజిక్ పీస్నైనా సరే పాడగలరు. ఆ రకమైన ఫ్లెక్సిబిలిటీ కర్ణాటక సంగీతంకి ఉన్న ఆ వైడర్ యాంగిల్ దానివల్ల వస్తుంది. సుధారాణి గారు నమస్కారం. కేవలం సంగీతంలోని నైపుణ్యం కాకుండా సాహిత్యం పట్ల కూడా ఆసక్తి, ఒక ప్రవేశం అభినవేశం ఉంటే ఆ విషయం, ఆ యొక్క ప్రావీణ్యత, సాహిత్యంలో ఉన్న ప్రావీణ్యత కూడా ఒక సంగీతజ్ఞురాలుగా, సంగీత కళాకారుడుగా, సంగీత కళాకారునిగా ఎవరినైనా సరే ఒక విశిష్ట స్థానంలో ఉంచుతుందని ఒక అభిప్రాయం ఉంది. ఎందుకంటే మన కర్ణాటక సంగీతంలో ముఖ్యంగా కల్పిత సంగీతం, మనోధర్మ సంగీతం, ఆ సంగీతం గురించి మీరు చెప్పారు. ఆ కల్పిత సంగీతం అంటే చక్కనటువంటి వాగ్గేయకారులను కూడా వాళ్ళు అంటారు. అంటే వారికి సాహిత్యం, మంత్రశాస్త్రం ఇవన్నీ కూడా తెలిసినటువంటి మహామనీషులు వారు. వారి కృతులను పాడేటప్పుడు మరి భాష మీద ఒక పట్టు అవి కళాకారుడికి ఉండాలి, సంగీత ముఖ్యంగా కర్ణాటక సంగీతంలో సాధన చేసేవాళ్ళకి. ఆ విషయం మీద మీ అభిప్రాయాలు మాకు సంతోషిస్తాం. సంగీతము, సాహిత్యము ఈ రెండు కూడా ఒకే స్థానం నుంచి వ్యక్తిలో ఉద్భవిస్తున్నాయి. ఎందుకంటే మాట మాట్లాడినా మనం మూలాధార నుంచి మాట్లాడతాం, పాట కూడా అంతే, రెండింటికి ఒకటే ఉత్పత్తి స్థానం. మిగతా అన్నింటికన్నా కూడా డిఫరెంట్గా ఈ రెండు దే ఆర్ వెరీ వెరీ క్లోజ్, చాలా ఒకదానికి ఒకటి సాధించగలరు. అలాగే దీన్ని సంగీతమపి సాహిత్యం సరస్వత్యా స్థనద్వయం ఏకమాపాత మధురం అన్యదాలోచన అమృతం అని చెప్పారు మన వాళ్ళు. వినగానే ఆనందాన్ని కలిగించేది సంగీతం, ఆలోచించిన కొద్దీ తలచిన కొద్దీ ఆనందాన్ని కలిగించేది సాహిత్యం. రెండింట్లోనూ రెండు ఉంటాయి, సంగీతం కూడా ఆలోచన అమృతంగా కూడా ఉంటుంది, తెలుసుకున్న కొద్దీ ఆనందం కలుగుతుంది. సాహిత్యం కూడా ఒక మనం ఒక మంచి శ్లోకం విన్నాం అనుకోండి, మంచి శ్లోకం అది కనుక చక్కగా ఉచ్చరించబడింది, చక్కగా చదివితే మీకు భాష తెలియకపోయినా దాని అర్థం తెలియకపోయినా ఆ నాద తరంగాలు మిమ్మల్ని చాలా సమ్మోహితులు చేస్తాయి. ఉదాహరణకు మన సన్మాన సభలు అవి జరుగుతుంది, అందులో వేద ఆశీర్వచనం అనే ఒక ఇది ఉంటుంది. వాళ్ళు వచ్చి వేద ఆ చదువుతారు ఆ ఆశీర్వచనం, ఆ చదివినంతసేపు దే వైబ్రేషన్స్. సాహిత్యం అంటే ఇట్స్ వైబ్రేషన్. పాట ఎలాగో, సంగీతం ఎలాగో పాడినప్పుడు, వాయించినప్పుడు కూడా వైబ్రేషన్స్ ఎలా వస్తాయో, సాహిత్యం కూడా అది చదవబడినప్పుడు వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తాం. అలాగే మన భారతీయ సంగీతం మనం మొదటి నుంచి అనుకున్నట్టుగానే సగుణోపాసన ప్రధానంగా వస్తుంది, సగుణోపాసన. కాబట్టి మనం ఏది చేసినా మన సంగీతం అంతా ఈశ్వరమయం అని చెప్పుకుంటాం. కాబట్టి భగవంతుని యొక్క గుణగణాలని కీర్తించేటటువంటి అంశాలు మన దాంట్లో ఎక్కువ ఉంటాయి.
కాబట్టి గాత్ర సంగీతంగా మనం పాడేటప్పుడు మనం అంటున్నటువంటి ఆ అందులో ఉన్న పదాలని కూడా మనం సరిగ్గా ఉచ్చరించి వాటి భావాన్ని తెలుసుకొని కనుక పాడితే, అంటే మీరు ఒక మంత్రం సపోజ్ ఒక గురువు దగ్గర ఒక మంత్రోప దీక్ష ఇవ్వబడింది, ఆ దీక్ష పొందిన తర్వాత ఆ మంత్రాన్ని సరి అయిన పద్ధతిలో ఉచ్చరించుతూ మీరు కనుక సాధన చేస్తే మంత్ర ఫలితం దొరుకుతుంది. మీరు కనుక సరిగ్గా ఉచ్చరించకపోతే మీకు వ్యతిరేక ఫలితాలు కూడా కలగచ్చు. అలాంటి కథలు కూడా మనం ఉపనిషత్తులు చెప్పబడతాయి. ఒక్కొక్కసారి ఒక మంత్రాన్ని సరిగ్గా ఉచ్చరించకపోవడం వల్ల వాడు అనుకున్న ఫలితం కాకుండా ఇంకొక వ్యతిరేక ఫలితం కలుగుతుంది. కాబట్టి మనం ఒక పాట పాడుతున్నాం, దాంట్లో సాహిత్యం అనేది మనకి ఇవ్వబడిన దాంట్లో ఉన్నటువంటి పదాలన్నింటినీ కూడా ఆ భాషకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తూ, అది మన మాతృభాష అవ్వచ్చు కాకపోవచ్చు కానీ ఆ భాషకి ఉచ్చారణ ఎలా ఉండాలో తెలుసుకొని దాన్ని చేయడం వల్ల, దాన్ని మనం భావించి అలా పాడటం వల్ల దాని యొక్క మొత్తం ఫలితాన్ని మనం పొందుతాం. అదే అలా కాకుండా మనం సాహిత్యాన్ని కనుక పక్కన పెట్టి అందులో ఉన్నటువంటి సంగీతాన్ని మాత్రమే మనం చూస్తే అది ఏంటంటే అందులో ఉన్న ఫలితంలో సగం ఫలితమే మనం పొందాలని మనం నిర్ణయించుకున్నాం. కాబట్టి కళాకారులు ఆలోచించుకోవాలి, మనకు మొత్తం ఫలితం కావాలా సగం ఫలితం చాలు. కేవలం సంగీతాన్ని మాత్రమే భావించడం అనేది నిర్గుణోపాసన, అది కూడా ఏం తక్కువది కాదు. నేను ఈ రెండింటిని ఈ రకంగా పెట్టుకున్నాను. సాహిత్య భావన కలిగి ఉండడం అనేది సగుణోపాసన. సాహిత్యం అక్కర్ లేకుండా కేవలం నాదాన్ని మాత్రమే భావించడం అనేది నిర్గుణోపాసన. రాగాలపన మీరు పాడారు, పాడితే అంత సాహిత్యం లేదు, అది నిర్గుణమైనటువంటి భగవంతుడి నిరాకారమైనటువంటి భగవంతుడి స్వరూపాన్ని దాంట్లో చూడడం అన్నమాట. కానీ సాధారణంగా ఒక సమాజంలో 80% మందికి సగుణోపాసనే అయిపోతుంది. నిర్గుణోపాసన చేయడం, నిరాకారమైనటువంటి బ్రహ్మాన్ని ధరించి అక్కడ మనసులో పెట్టుకోవడం అనేది అది సామాన్యులకి సాధ్యమయ్యేది కాదు. అయితే ఈ భాష పట్ల ఇటువంటి ఆసక్తి ఉండాలా లేదా అనేటువంటివన్నీ ఎందుకు వస్తున్నాయంటే, వ్యక్తులు తామున్నటువంటి ప్రాంతాల్లో కాకుండా వేరే ప్రాంతాలన్నింటినీ కూడా ప్రయాణించడం, వివిధ దేశాల మధ్య ఉండడం. కాబట్టి ఇప్పుడు మనం ఏదైనా వేరే దేశానికి వెళ్ళి ఒక తెలుగులో ఒక కీర్తన పాడితే అది వాళ్ళకి అర్థం కాదు అని మనం భావిస్తున్నాం. అది వెంటనే అర్థం కాకపోవచ్చు, కానీ మనం పాడే తెలుగులో కీర్తనని మనం నిజంగా మనస్ఫూర్తిగా పాడితే వాళ్ళకి పదాలు అర్థం కాకపోవచ్చు, కానీ ఆ పదాలను ఉచ్చరించే వెనక ఒక భావము, ఒక ఇమోషన్ ఉంటుంది, అది వాళ్ళు రీచ్ అవుతుంది. దీన్ని ఇంకో రకంగా చెప్తాను. నేను ఏదైనా ఒక వెస్ట్రన్ మ్యూజిక్లో క్లాసికల్ సింగర్ ఎవరైనా ఒక మంచి ఆర్తిగా ఉన్నటువంటి ఒక పాట పాడితే నాకు ఆ వర్డ్స్ అర్థం కాకపోయినా ఆ వర్డ్స్ని అతను ఉచ్చరించడంలో ఉన్నటువంటి ఆ ఇమోషన్ అని అది నేను పట్టుకొని అది నాకు నేను అన్వయించుకొని నేను ఆనందపడగలను. కానీ ఎప్పుడైతే అసలు భాష ఈ పదాలను ఉచ్చరించడంలోనే ఏం అంత పెద్ద ఇంపార్టెన్స్ లేదు, అది పక్కన పడేసి అక్కడ పక్కన ఉన్నా పర్వాలేదు, మన సంగీతం ఒక్కటే బాగా పాడగలగం అని అనుకుంటే మాత్రం అప్పుడు వాక్కు అనేది భగవంతుడు మనిషికి మాత్రమే ప్రసాదించిన ఒక ప్రత్యేకమైన అంశం కదా. ఇన్ని లక్షల జీవరాశుల్లో మాట్లాడగలుగుతున్నది మనిషి ఒక్కడే. కాబట్టి ఏ వాక్ అయితే మనకి భగవంతుడు ఇచ్చాడో దాని పట్ల మనం దృష్టి తగ్గించుకొని మనం కేవలం ఉత్తి నాదాన్ని మాత్రమే మనం ప్రొడ్యూస్ చేస్తాము, మనం మిగతా వాటిలాగా ఉంటామని అనుకుంటే మనకు భగవంతుడు ఇచ్చిన ఒక ప్రత్యేకమైన ఆ దాన్ని మనం ఉపయోగించుకోవట్లేదు. కాబట్టి సాహిత్య భావాన్ని కూడా పోషించుకుంటూ సంగీతాన్ని చక్కగా పోషిస్తూ పాడడం వల్ల పాడేవాళ్ళు నిజంగా ఆనందం పొందుతాము, మనం పొందే ఆనందం, మనం పొందే భావావేశం అది ఆడియన్స్కి శ్రోతలకి భాష అర్థం కాకపోయినా కూడా ఆ భావావేశం అనేది రీచ్ అవుతుంది. ఎప్పుడైతే మనం పాడే ప్రతి దాంట్లోనూ భావము, రాగము, తాళం ఈ మూడు అంశాలు కలిస్తేనే సంగీతం వస్తుంది. కేవలం ఉట్టి స్వరాలతో సంగీతం రాదు, కేవలం ఉట్టి తాళాలతో సంగీతం రాదు, దానికి భావాన్ని కలిపినప్పుడు మాత్రమే వస్తుంది. ఈ ఇందులో ఏదో ఒక అంశాన్నైనా సరే మనం పక్కన పెట్టి పర్వాలేదు ఈ రెండు మనకు బాగున్నాయి కదా అని అనుకుంటే ఆ వెలితి వెలితిగానే ఉంటుంది. ఇట్ విల్ నాట్ రీచ్ ద ఆడియన్స్. కాబట్టి సాహిత్యాన్ని, సంగీతాన్ని, తాళాన్ని, ప్రతి అంశాన్ని కూడా మనం పూర్తిగా పోషించుకుంటూ ఆ రకమైనటువంటి దృష్టిని పెంపొందించుకుంటూ మనం తెలుగు ఒక కీర్తన సంస్కృతంలో కీర్తన నేర్చుకుంటే ఆ పదాన్ని ఎలా ఉచ్చరించాలి, ఫస్ట్ ఎలా ఉచ్చరించాలి, దానికి గల ప్రాథమికమైన అర్థం ఏంటంటే లోతుగా వెళ్ళడానికి వయసు గుర్చిన కొద్దీ అవకాశం దొరికిన కొద్దీ చేస్తాం. ముందు ఉచ్చారణ దగ్గర నుంచి ముందు
ఉచ్చారణ అనేది చాలా చాలా ముఖ్యమైన చాలా ముఖ్యమైన. చాలా బాగా చెప్పారండి. అంటే అనేక కోణాలు ఉంటాయి, ప్రతి కోణం నుంచి కూడా ఆ సామర్థ్యతను సంపాదించి ఒక పూర్ణత్వాన్ని సంపాదించుకోవడం అని చెప్పారు. చాలా సంతోషం. సుధారాణి గారు, మన కర్ణాటక సంగీతంలో ఎవరి వాగ్గేయకారులు, మన ముఖ్యంగా త్రిమూర్తులు, త్రిమూర్తులు వారి రచనలో భక్తి ప్రాధాన్యత ఎక్కువగా ఉంది? ఈ అంటే భక్తిభావ ప్రకటనే ఎక్కువగా జరిగిందా, ఇంకా వేరే భావాలను కూడా ప్రకటించవచ్చా? ఒకవేళ వేరే భావాలను వ్యక్తపరిచినా వాటిని భక్తిని ఒక పరాకాష్ఠగా తీసుకుని దాన్ని ఎలా సమర్పించుకున్నారు, ఈ విషయాల గురించి కొంచెం మాకు విశదీకరిస్తారా? మనం ముందుగా అనుకున్నట్టుగా భారతీయ సంగీతం ఖచ్చితంగా ఈశ్వరమయమే. మన లక్ష్యము భగవంతుని బయట కానీ లేక సర్వాంతర్యంగా దర్శించడం కానీ లేకపోతే అంతర్యంగా దర్శించడం కానీ ఇదే మన ఖచ్చితమైన. అయితే సంగీతాన్ని నవరస భరితమైన దానిగా మన వాళ్ళు నిర్మించారు. మన సంగీతంలో అన్ని విధాలైన రసాలు ఉన్నాయి. శృంగార రసము, వీరరసము. వీరరసము అద్భుత రసం ఎక్కడ వస్తాయి మీకు చెప్పగలను. మీరు ఒక ప్రోగ్రాం వినండి, అందులో స్వరకల్పన చేస్తాం. చేసినప్పుడు దాన్ని ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి అట్లా పెంపొందించుకుంటూ వెళ్ళి కొన్ని రకాలైనటువంటి సంచారాలతో పాడితే కనుక పాడేవాళ్ళకి, ప్రకవాద్యం వహించే వాళ్ళకి, విన్నవాళ్ళందరికీ కూడా ఒక చక్కని ఒక ఉత్తేజం కలుగుతుంది. ఇవి ప్రధానంగా పర్కషన్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు వాయించిన వాటిలో ఇంకా ఎక్కువ కలుగుతుంది. కాబట్టి అది కలిగినప్పుడు ఒకలాంటి ఎక్సైట్మెంట్ అని అంతే అంటే అక్కడ ఇంగ్లీష్లో అటువంటి ఎక్సైట్మెంట్ ఉంది కర్ణాటక సంగీతంలో. తర్వాత శాంతరసం ఉంది. అంటే మీరు భగవంతుడిని మీరు ప్రైజ్ చేయకపోయినా సరే శాంతము లేక సౌఖ్యము లేదని ఒక కీర్తన కనుక ఉంటే సాహిత్యం తెలియని వాళ్ళకు కూడా ఆ పాటలో ఏదో ఒక కామ్నెస్, ఒక మనసుకు ఒక ప్రశాంతత లేదు. సంచిత, దెర్ ఇస్ ఎక్సైట్మెంట్ ఇన్ కర్ణాటిక్ మ్యూజిక్ యాజ్ వెల్ యాజ్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ పీస్ బై లిజనింగ్ టు కర్ణాటిక్ మ్యూజిక్. అదేవిధంగా భగవంతుణ్ణి ఉద్దేశించి రాసిన కీర్తనలో కూడా త్యాగరాజు, రామదాసు ముఖ్యంగా ఇటువంటి వాగ్గేయకారులు, ఈవెన్ అన్నమయ్య వీళ్ళందరూ కూడా భగవంతుని అంటే ఎక్కడో ఎక్కడో వైకుంఠంలో ఉన్నటువంటి ఒక సుప్రీం పవర్గా మాత్రమే కాకుండా ఆయన్ను తన తల్లిగా, తన తండ్రిగా, తన స్నేహితుడిగా, ఒక్కొక్క సమయంలో తన బిడ్డగా, అంచేత భగవద్భక్తి అనే దాంట్లోనే ఇన్ని రకాలైన అంశాలు కూడా ఉంటాయి. మన నవవిధ భక్తులు అని మనం చెప్తాం. దాస్యము, సఖ్యము, వాత్సల్య భక్తి, భగవంతుని తన బిడ్డగా చూసుకొని ఒక ప్రతి ఒక కీర్తనలో ఉంటుందన్నమాట. నీకు నేను తల తూపుతాను, నీకు చక్కగా బొట్టు పెడతాను, నీకు మెళ్ళో ఒక గొలుసు వేస్తాను, నీ పాదాలకు పట్టీలు పెడతాను, ఇవన్నీ చేసి ఆఖరిన నిన్ను ముద్దు పెట్టుకుంటాను. చేతులారా శృంగారము చేతులు అని ఒక కీర్తన. కాబట్టి భగవద్భక్తి అనేది కేవలము భక్తి అంటే ఏదో ఒక ప్రత్యేకమైన ఏదో కేవలం పూజ గదిలో కూర్చొని లేదా పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత, ముసలివాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి మాత్రమే చెందిన అంశము అని కాదు. భక్తి అంటే ఒక మనిషికి ఒక మనిషికి మధ్య గల ప్రేమ. ప్రేమకే ఇంకో పేరు భక్తి, భక్తికే ఇంకో పేరు ప్రేమ. ఒక ఇద్దరు మనుషుల మధ్య కలిగినటువంటి రకరకాల సంబంధాలు. వెన్ ఇట్ ఈస్ అది చాలా గట్టిగా ఒక పరస్పరం ఒక ఆవేశంతో కూడినటువంటి ఏదైనా కూడా అదే ప్రేమ, అదే భక్తి. మనుషుల మధ్య ఉంటే దాన్ని ప్రేమ అంటున్నాము. అందరిలోనూ ఉన్నటువంటి ఆ సూపర్ హ్యూమన్ ఏదైతే ఉందో, ఆ పవర్ ఏదైతే ఉందో దాన్ని భగవంతుడని పేరు పెట్టుకున్నాము. భగవంతుడన్నా ఒక ఉత్తమమైన మానవుడన్నా సరే నా ఉద్దేశంలో తేడా లేదు. ఎథీస్ట్కి థీస్ట్కి అదే నాకైతే తేడా కనిపించదు. థీస్ట్ అనేవాడు సగుణోపాసన చేసేవాడు, తన చుట్టూ ఉన్న వాళ్ళ మానవులందరిలో ఉన్నటువంటి మంచి లక్షణాలన్నింటినీ కలిపిన ఒక మోడల్ని సృష్టించుకుంటాడు భగవంతుడని. ఆయన్ని ప్రేమించడం ద్వారా మళ్ళీ ఆ ప్రేమను తన చుట్టూ ఉన్న సమాజంలో వ్యాపింపచేస్తాడు. భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుని ప్రేమించాను కాబట్టి ఇంకా నాకు సమాజంతో సంబంధం లేదు అంటే వారి భక్తి సరి అయింది కాదు అని అర్థం. భగవంతుని పట్ల మన భక్తి ఏదైతే ఉందో అది నీ చుట్టూ ఉన్న సమాజంలో కూడా వ్యాపించాలి. అదే ఎవరైతే నాస్తికులు అని చెప్పుకుంటారో వాళ్ళు భగవంతుడనే ఆలంబన లేకుండా వాళ్ళు సాటి మానవుడిని ప్రేమించడమే తమ జీవిత విధానంగా ఎంచుకుంటారు.
అందరూ చేసేది మాత్రం ఒకటే పని. కాబట్టి సంగీతంలో భగవద్భక్తి ప్రధానంగా ఉన్నట్టు మనకు అనిపించిన అదే భగవంతుడితో భక్తులందరూ వాగ్గేయకారులందరూ కూడా రకరకాల విధాలైనటువంటి కాన్వర్సేషన్స్ చేయడమే మనకి కీర్తనలుగా లభించే అద్భుతమైనటువంటి కీర్తనలు. ఉదాహరణకు అన్నమయ్య కీర్తనలో కొన్ని అయితే అసలు బాలకృష్ణుడు చేసే అల్లరి పనులు, ఆ యశోదాదేవి గోపికలందరినీ చెప్పడం, ఇటువంటి ఎన్ని అద్భుతమైనటువంటి కల్పనలు ఉంటాయంటే అది భక్తి అంటే భక్తే. లేదా మీ ఇంట్లో చిన్నపిల్లల తాలూకు ముచ్చట్లు మీరు చెప్పుకుంటూ ఉంటే ఎంత మీకు హ్యాపీగా ఉంటుందో అదే ముచ్చట్లు కృష్ణుడికి ఆపాదించి చెప్పుకుంటారు. కాబట్టి ఇంత వైవిధ్యం ఉంది కర్ణాటక సంగీతం. చాలా బాగా చెప్పారండి. అంటే పరిణితి పొందిన మానవత్వమే దైవత్వము. ఈ ఈ మానవుల ఈ భావాలే ఒక పరాకాష్ఠ చెందినప్పుడు అది భక్తిగా అవి రచనలుగా మనకి చేయాలి. చాలా బాగా చెప్పారండి. సుధారానికి నమస్కారం అండి. అతి ప్రాచీనమైన మరియు విస్తారంగా ఉన్న కర్ణాటక సంగీతంపై పిల్లలకు మనం ఎలాగ ఆసక్తి పెంచడం, నేర్పించడం, వీటి వల్ల వచ్చే సవాళ్ళను మనం ఎలా ఎదుర్కోవాలండి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు అతి ప్రాచీనమైన చెప్పాను కదా, అతి ప్రాచీనమైన అంటే మనకు ఏదో మనసులో ఒకసారి అది ఇప్పుడు కాలంకి కంటెంపరీ కాదేమో అని మనం అనుకుంటాం, కానీ అలా కాదు. అది ఎంత ప్రాచీనమైనదో అంత అధునాతనమైనది కర్ణాటక సంగీతం. అంటే ఒక మనం సపోజ్ ఒక భాష నేర్చుకోవాలంటే అందులో ఉన్నటువంటి అక్షరాలు ఎలాగైతే నేర్చుకుంటాము, మీరు ఇవాళ ఏ పాట పాడుతున్నా సరే దానికి బేసిస్గా ఉన్నటువంటి శృతి లయ జ్ఞానాన్ని ఇవ్వడమే కర్ణాటక సంగీతం. కాబట్టి పిల్లలు వాళ్ళు ఒక దేశభక్తి గీతం పాడినా, ఒక సినిమా పాట పాడుకున్నా, ఏది పాడినా కూడా వాళ్ళు ముందు సాపాసా పట్టి నేర్చుకోవాలి, తాళం వేడు నేర్చుకోవాలి. ఇవన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకుంటేనే అవన్నీ పాడగలరు. కాబట్టి కర్ణాటక సంగీతం అంటే అది ఏదో చాలా ప్రాచీనమైనది, అది మనకు అందుబాటులో లేనిది అనే ముందర మనకు ఏదైనా అపోగుంటే అది ముందు మనం పోగొట్టేసుకోవచ్చు. అది చాలా అందరికీ అందుబాటులో ఉన్నది. అతి ప్రాథమికమైన మీకు శృతి లయల పట్ల ఒక అవగాహనని పెంచే సిస్టమ్ అంతే, అంతకుమించి ఇంకేం కాదు. కర్ణాటక సంగీతాన్ని చక్కగా కొన్ని సంవత్సరాలు, ఒకటి రెండు సంవత్సరాలు కనుక అధ్యయనం బాగా చేసి శృతి ఒక స్వరస్థానం పట్టడం పట్ల, మన వాయిస్ని ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా, తాళం పట్ల ఉన్న ఒక అవగాహన పెంచుకోవడం ద్వారా వాళ్ళు ఏ పాటనైనా ఏదైనా కూడా ఇంకా ఇంకా బాగా పాడగలరు. దానికోసం కర్ణాటక సంగీతం మీరు నేర్చుకోండి అని మనం పిల్లలకు చెప్తే వాళ్ళకి వెంటనే ఆసక్తి వస్తుంది. అది ఏదో చాలా కష్టమైంది అని మనం ముందరే అది చాలా ప్రాచీనమైంది విశాలమైంది అలా మనం అనుకోకర్లేదు. ఇదేంటంటే ఇది ఒక విద్య, దాని యొక్క ప్రాథమికమైనటువంటి శాస్త్రీయ సంగీతం అంటే శాస్త్రబద్ధమైంది. అంటే మీరు ఒక పాట పాడితే దాన్ని ఉన్న రాగం ఏంటని ఆలోచించడం శాస్త్రమైనటువంటి దృష్టి. అది ఆలోచించకుండా మనం మామూలుగా పాడితే అది మామూలుగా పాడడం అనమాట. అటువంటి దృష్టి అనేది అంటే మనం ఒక మ్యాథ్స్ పిల్లలకి లెక్కలు నేర్పిస్తున్నాం, ఒక సైన్స్ నేర్పిస్తున్నాం, అలాగే వాళ్ళ మాతృభాష అయితే ఏదైతే ఉందో అది నేర్పించి తీరాలి, అలాగే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయిన ఇంగ్లీష్ నేర్పించాలి. అదేవిధంగా ప్రతి వ్యక్తికి కూడా పాడే శక్తి అంతో ఇంతో ఉంటుంది, కొంతమందిలో చాలా ఎక్కువగా ఉంటుంది, కొంతమంది. కాబట్టి సంగీతం అనేదాన్ని ఒక వ్యక్తి ఒక స్కూల్కి వెళ్ళిన తర్వాత అన్ని సబ్జెక్ట్స్ ఎలాగైతే నేర్చుకుంటున్నారో సంగీతం కూడా ఖచ్చితంగా ఒక వాళ్ళ విద్యా విధానంలో మూడవ తరగతి నుంచి కూడా పెట్టి చేస్తే వాళ్ళకి ఇదేదో ఒక ప్రత్యేకమైనది మనం కష్టపడి నేర్చుకుంటున్నాం అనేది లేకుండా ఆడుతూ పాడుతూ సరదాగా నేర్చుకుంటారు. తర్వాత కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి ఫైన్ ఆర్ట్స్లో మిగతా వాటిలో ఎవరెవరికి ఎంతో టాలెంట్ ఉందో ఐడెంటిఫై చేసి చేయడం. ఈ రకంగా చూస్తే పాశ్చాత్య విధానంలో వాళ్ళు చాలా మంచి నిర్ణయం తీసుకొని చిన్నతనం నుంచి కూడా సంగీతాన్ని ఒక కంపల్సరీ సబ్జెక్ట్గా చేశారు. ఇది కనుక నిజంగా భారతీయ విద్యా విధానంలో కనుక వస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. మొత్తం సొసైటీ అంతా కూడా క్రమక్రమంగా గ్రాడ్యువల్ గ్రోత్ కనిపిస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే కొంతమంది ఎవరైతే టాలెంట్ ఉన్నారు, టాలెంట్ బాగా కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే నేర్చుకోవడం, మిగతా వాళ్ళందరూ కూడా దీని నుంచి దూరం అయిపోయి దే ఆర్ మిస్సింగ్ సంథింగ్, వాళ్ళు మిస్ అవుతున్నారు. కాబట్టి ఈ ఆసక్తి కలగడం చిన్నప్పటి నుంచి కూడా సంగీతాన్ని ఒక మిగతా సబ్జెక్ట్స్తో పాటు ఈక్వల్గా నేర్పించడం, ఫైన్ ఆర్ట్స్ పట్ల అసలు మనిషికి సైన్స్ చదువుకోవాలా ఆర్ట్స్ చదువుకోవాలా అనే ఒక డైలమా అనేది ఎదురవుతుంది. కానీ మీరు మామూలుగా భౌతికంగా మనిషి యొక్క మెదడు నిర్మాణం గురించి చెప్తారు మన వాళ్ళు పెద్దవాళ్ళు సైన్స్ చెప్పి చదువుకున్న పాఠాలు, రైట్ సైడ్ బ్రెయిన్ ఒకటి ఉంటుంది, లెఫ్ట్ లెఫ్ట్ పార్ట్ ఉంటుంది,
రెండు కూడా రెండు రకాలైనటువంటి స్పందనలకు కేంద్రాలు. ఎప్పుడు కూడా ఒక మనిషి బ్యాలెన్స్డ్గా వాడు పెద్దవాడు అవ్వాలంటే రెండు పార్ట్స్ని కూడా మీరు సరిగ్గా ఉపయోగించుకోవాలి. కానీ ఇప్పుడిప్పుడు భారతీయ విద్యావిధానాలు ఏం చేస్తున్నారంటే కేవలం సైన్స్ మ్యాథ్స్ ఇవి మాత్రమే చదువుకుంటే చాలు, మిగతాది అక్కర్లేదని చెప్పి చిన్నతనం నుంచి నెగ్లెక్ట్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఇట్స్ అన్ ఇంబ్యాలెన్స్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్, అది ఒక ఇంబ్యాలెన్స్ తెలుస్తుంది. కాబట్టి కళల పట్ల అభిరుచి అనేది మనిషిలో ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి కలిగించలేదో వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ వ్యక్తిత్వ నిర్మాణంలో ఏదో ఒక లోపం ఉండిపోతుంది. దానివల్ల వాళ్ళు భౌతికమైనటువంటి ప్రతి దాని పట్ల ఆకర్షణ అనేది మనిషిని మిగతా జంతుజాలం నుంచి డిఫరెన్షియేట్ చేస్తున్నది ఏమిటి అంటే ఇటువంటి మంచి విషయాల పట్ల అభిరుచి అనేదే ఒక మనిషిని ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలబడుతుంది. కాబట్టి అతను భౌతికంగా ఎన్నెన్ని సంపాదించాడు, ఎంత డబ్బు ఖర్చు పెట్టాడు వీటన్నిటితో పాటు అతనికి ఫైన్ ఆర్ట్స్లో దేని అంది ఎంత టేస్ట్ ఉన్నది అనేదే అతని వ్యక్తిత్వానికి నిజమైన కొలబద్ద అనే విషయం సమాజంలో వ్యాపించినప్పుడు అప్పుడు సమాజం అంతా కూడా చాలా సుఖశాంతులతో ఆ రకంగా మీరు చెప్పడం ప్రకారం బ్యాలెన్స్డ్ కాంటెంపరీ లైఫ్ స్కిల్గా ప్రమోట్ చేయాలి సంగీత. థ్యాంక్స్ అండి. గురువులకు మీ సూచనలు అండి. నిజానికి గురుస్థానం అనేది చాలా గొప్పది. నేను మళ్ళీ ఇంకొకరికి యాక్చువల్గా అయితే సూచన ఇవ్వడానికి ఏం లేదు, వాళ్ళకే తెలుస్తుంది. కానీ మా గురువుని చూసి నేను నేర్చుకున్న ఏదో ఒక రెండు విషయాలు మాత్రం చెప్పగలను. గురుస్థానాన్ని సంపాదించడం అనేది ఒక ఉపాధ్యాయుడు ఉండని రెండు వేరు. గురుస్థానం అనేది చాలా గొప్పది. కాబట్టి మా గురువుని చూసి నేను నేర్చుకున్నది ఏంటంటే నిరంతర విద్యార్థిగా ఉండము. నువ్వు విద్యార్థికి ఇంకొకరికి పాఠం చెప్పాలంటే నువ్వు సాధన చేస్తూ నువ్వు ఏదైనా నేర్చుకుంటూ ఉంటేనే నువ్వు ఇంకొకరికి చెప్పడానికి అర్హత సంపాదిస్తావు. మనం సాధన చేయకుండా, మనం కొత్తవేమి విషయాలు నేర్చుకోకుండా, మనని మనం ఇంప్రూవ్ చేసుకోకుండా, మనకి లెర్నింగ్ పట్ల అటువంటి యాప్టిట్యూడ్ లేకుండా మనం పాఠం చెప్పాలి. మనం నిరంతర విద్యార్థిగా ఉన్నప్పుడు మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు కూడా తప్పకుండా వాళ్ళు కూడా బాగుంటారు. మనం ఎప్పుడు మనకన్నా పైగా ఉన్న గురువులను చూసుకుంటూ మనం ఇంకా ఏ రకంగా అభివృద్ధి చెందాలి ఒక వ్యక్తిగా. కొంత వయసు అయిన తర్వాత స్కిల్స్ అనుకుని ఉంటాయి, స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వకపోవచ్చు కానీ అవగాహన పెరుగుతుంది. అవగాహన పరంగా మనం ఇంప్రూవ్ అవుతాం. అంటే ఏదో ఒక వయసులో 2 గంటల కచేరీ చేసిన తర్వాత మనం బాగా పెద్దవాడు అయిపోయిన తర్వాత గంట సేపే పాడగలుగుతుంది ఉండొచ్చు, కానీ ఆ గంట సేపు పాడిన దాంట్లో కూడా నీ మొత్తం జీవితం యొక్క అనుభవం అంతా కూడా అందరూ ఉండేటట్టుగా నువ్వు భావించి మనం భావించుకొని అప్పుడు మనం వచ్చిన విద్యార్థులకు మనం ఏమైనా చెప్పాలి. కాబట్టి నిరంతర విద్యార్థిగా ఉండవలను, ఇది ఒకటే ఎవరికైనా కూడా నేను చెప్పాలి. చాలా మంచి సూచన. నమస్కారం సుధారాణి గారు. విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సలహాలు? ప్రధానంగా నేను తల్లిదండ్రులనే ఎక్కువ అడ్రస్ చేసి మాట్లాడదలుచుకుంటాను, ఎందుకంటే వాళ్ళ వయసులో కానీ అనుభవంలో కానీ పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకే ఎక్కువ సూచనలు ఇస్తాము. ఒక తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి, వారు జీవితంలో చూపించే అనుభవ పరిణితిని బట్టి వాళ్ళ పిల్లలు కూడా తయారవుతారు. అందుకని నేను ఐఎమ్ ఆల్వేస్ విత్ సింపతి టువర్డ్స్ స్టూడెంట్స్. ఏ స్టూడెంట్స్ ఏ నిర్ణయం చేసినా వాళ్ళ బిహేవియర్ ఏదైనా కూడా దానికి బాధ్యులు ముందు తల్లిదండ్రులే, అక్కడి నుంచే వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులకి నేను చెప్పే ముఖ్యమైన సలహా ఏంటంటే, మీరు ఒక మంచి క్లాసికల్ ఆర్ట్ ఫామ్ని మీ పిల్లలకి నేర్పించడానికి ముందుకు వచ్చినందుకు చాలా అప్రిషియేట్ చేస్తాను, వాళ్ళని నేను చాలా మెచ్చుకుంటాను. దే ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ సో మెనీ పీపుల్ సో మెనీ ఇన్ దేర్ సొసైటీ. అయితే నేర్పించినప్పుడు ఆ ఆర్ట్ ఫామ్కి మీరు మీ పిల్లలు నేర్చుకుంటున్నారు కాబట్టి అప్పుడు అది కాకుండా సహజంగా ఆ ఆర్ట్ ఫామ్కి మీరు దాని పట్ల మీ యొక్క అవగాహనని అభిరుచిని పెంపొందించుకోండి. యూ ట్రై టు బీ గుడ్ కొన్నాయిజర్స్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్. దాని వలన ఆ వైబ్రేషన్స్ మీ పిల్లలకి ఆటోమేటిక్గా వచ్చి వాళ్ళు తప్పకుండా సంగీతం పట్ల మంచి ఆకర్షితులై వాళ్ళు దాన్ని బాగా సాధన చేయడం మంచిది. కాబట్టి మీ పిల్లలు సంగీతం నేర్చుకుంటున్నారు అంటే దానివల్ల మీరు కూడా ఆ సంగీతం తాలూకు పరమావధిని తెలుసుకొని టీచర్స్ దగ్గరికి వెళ్ళి మంచి సంగీతం విని సంగీతం గురించి తెలుసుకొని అటువంటి మంచి పుస్తకాలు అటువంటి వాతావరణాన్ని ముందు మీరు ఇంట్లో కల్పించుకోండి. అంతేగాని కేవలం మా పిల్లలు సంగీతానికి వెళ్ళారు వచ్చారు వెళ్ళారు వచ్చారంట,
దానికి కావలసినటువంటి అనుబంధమైనటువంటి మిగతా వాతావరణాన్ని కూడా ఇంట్లో సృష్టించుకుంటే ఆ వాతావరణం వల్ల మీరు మీ పిల్లలు కూడా ఒక మంచి అనుబంధాన్ని పెంపొందించుకుంటారు భవిష్యత్తులో. కాబట్టి సంగీతం నేర్పించిన పిల్లలు నేర్పించడం వల్ల వాళ్ళు ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు, ఎంత డబ్బు వస్తుంది, ఇవన్నీ పక్కన పెట్టి సంగీతం నేర్పించడం ద్వారా ఒక మంచి క్వాలిటీ టైం మీరు మీ పిల్లలకి ఇస్తున్నారు. ఆ క్వాలిటీ దానికి నిజమైనటువంటి వాల్యూని మీరు కూడా అర్థం చేసుకొని చక్కగా సంగీతం విని ఆనందించండి. ఫస్ట్ మీ పిల్లల్ని ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళండి, యూట్యూబ్లో మంచి ప్రోగ్రామ్స్ పెట్టుకుని మీ అందరు కలిపి చూడండి, చర్చించుకోండి. రోజులో ఒక 10 నిమిషాలు చేసినా పర్వాలేదు, కానీ రెగ్యులర్గా మేక్ ఇట్ మేక్ మ్యూజిక్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. దానివల్ల మీ పిల్లల సంగీతం కూడా చాలా మంచి వాళ్ళ మంచి రిజల్ట్స్ మీరు పొందుతారు. సంగీతం నేర్చుకోవడం వల్ల పరమావధి ఏమిటంటే సంగీత ఆనందమును పొందుతారు. త్యాగరాజస్వామి కీర్తన గీతార్థము సంగీతానందమును ఈ తావున చూడరాని. సంగీతం నేర్చుకోవడం వల్ల వచ్చేది ఏంటంటే సంగీత ఆనందం వస్తుంది. ఇట్ ఈస్ అన్మెజరబుల్, మీరు కొలవలేరు. ఆ ఆనందాన్ని మీ పిల్లలు పాడుతుంటే పొందండి, మీ పిల్లలే కాకుండా ఇంకెవరు పాడినా కూడా పొందండి. అంటే దానివల్ల మీరు ఒక ఆర్ట్ లవర్ అవుతారు, నాట్ ఓన్లీ జస్ట్ పేరెంట్. ఎవరే చాలామంది పేరెంట్స్కి పాపం వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ పిల్లలు పాడినప్పుడే వాళ్ళు ఉంటారు, ఇంకొకరు పాడుతుంటే వాళ్ళు వెళ్ళిపోతుంటారు, అది తప్పు. ఆ ఆర్ట్ ఫామ్ను జనరల్గా ప్రేమించండి, దానివల్ల మీ జీవితంలో కూడా ఒక మంచి ఒక సౌభాగ్యం, సంగీత సౌభాగ్యం, సంగీత ఆనందం మీకు వస్తుంది. ఇంకా విద్యార్థులు అంటారా, ఎప్పుడైతే పేరెంట్స్ ఈ విధంగా బ్యాలెన్స్డ్ పర్సన్గా ఉండి వాళ్ళ ఆర్ట్ మీద లవ్ నిజంగా వాళ్ళు పెంపొందించుకుంటారు, పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా అదే రకమైన బిహేవియర్ని డెవలప్ చేస్తారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్నది, ప్రపంచంలో చాలా మంచి అవకాశన్స్, చాలా మంచి పనులు ఉంటాయి మనిషికి జీవితంలో. రోజుకి ఉన్నది 24 గంటలే, వారానికి 7 రోజులే. మీరు ఒకరోజు ఒక వ్యాపకంలో, రెండో రోజు ఇంకొక వ్యాపకంలో, ఇలా వారం పొడుగుతా కూడా మీరు మీ పిల్లలు పెట్టినంతా ఫస్ట్ థింగ్ మీరు చేస్తుంది ఏంటంటే మీ చైల్డ్ మీద చాలా ప్రెషర్ పెడుతున్నారు. అయితే ఇలా పెట్టడానికి ఉన్న ప్రాథమికమైన ఉద్దేశం ఏంటంటే ఎవరికి ఎందులో టాలెంట్ ఉందో తెలియదు కాబట్టి, మనం చిన్నప్పుడు స్కూల్లో జాయిన్ చేసినప్పుడు అన్ని సబ్జెక్ట్స్ కొంచెం చెప్తారు, కొంత పెద్ద అయిన తర్వాత ఏదో దాని మీద స్పెషలైజేషన్ చేస్తారు కదా. అదే దృష్టితో అనుకున్నట్టయితే కూడా ఈ వారం రోజుల్లోనూ 5 రోజులు లేదా 6 రోజులు కూడా ఒక్కొక్క వ్యాపకం ఇలా పెట్టుకునే స్టేజ్ కొంతవరకే ఉండాలి. కొంతవరకే అట్లీస్ట్ ఒక 1 ఇయర్లో మీరు పిల్లల తాలూకు శక్తిని, వాళ్ళ తాలూకు అభిరుచిని మీరు అసెస్ చేయగలిగి ఉండాలి. పేరెంట్స్ చేసి వాళ్ళకి ఎందులో ఎక్కువ టాలెంట్ ఉంది, ఎందులో ఎక్కువ అభిరుచి ఉంది, రెండూ చూసుకోవాలి. సాధారణంగా ఏ వ్యక్తికైనా భగవంత్ ప్రసాదితమైన ఒక ప్రతిభ ఉండి అందులోనే వాళ్ళ అభిరుచి ఉంటే వాళ్ళు బాగా సక్సెస్ పొందుతారు. కానీ వాళ్ళకి టాలెంట్ ఒక దాంట్లో అంటే, ఉదాహరణకి వాళ్ళకి టాలెంట్ స్విమ్మింగ్లో ఉందనుకోండి, వాళ్ళకి ఇష్టమైన డాన్స్ నేర్చుకుంటాను అన్నారనుకోండి, దానివల్ల వాళ్ళు కొంత సమయాన్ని కోల్పోతారు. సమయం కోల్పోతారు, అన్నీ ఏం చేయలేము. కొంతమందికి చిన్నప్పుడే సచిన్ టెండూల్కర్ క్రికెట్లోనే ఉండాలి నిర్ణయం ఎంత తొందరగా తీసుకుని ఉంటాడు, అతనికి ఇంట్రెస్ట్ కూడా అదే ఫీల్డ్లో ఉండడం వల్ల అదే అతను పెయింటర్ అవుదామని అనుకున్నాడు అనుకోండి చిన్నప్పుడు, ఇలా ఉండుండేది కదా జీవితం, చెప్పలేము. కాబట్టి ఏంటంటే పేరెంట్స్ అందరూ ఏం చేయాలంటే ఇటువంటి పిల్లలకి ముందు ఎందులో టాలెంట్ ఉంది, ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, ఈ రెండు కూడా అసెస్ చేసుకుంటూ మ్యాక్సిమం ఒక 1 ఆర్ 2 ఇయర్స్లో ఈ దశ దాటిపోయి వీలైనంత తొందరగా ఏదో ఒక ఫీల్డ్ మీద ఫోకస్ చేసుకునేటట్టు చేస్తే అప్పుడు దాంట్లో వాళ్ళు నిజమైన ఆనందం పొందడం చేస్తారు. తప్ప అన్నింట్లోనూ తలో కొంచెం చేస్తే, దీనికి సద్గురు శివానందమూర్తి గారనే ఒక గురువు గారు ఆయన ఒక ఉదాహరణ చెప్పారు. ఒక పాత్రలో పాలు ఉంటాయి, పాత్రలో ఉన్నంతకాలము అది ఫోకస్డ్గా పాలన్నీ కూడా ఎవరికైనా ఉపయోగపడేటట్టు ఉంటాయి. అదే ఆ పాత్రలో ఉన్న పాలు ఇలా నేల మీద పొలిపోయి దాని పరిమాణం ఏం మారలేదు, అదే పాలు గిన్నెలోనే ఉన్నాయి, అవే పాలు నేల మీద ఉన్నాయి, కానీ నేల మీద ఉన్న పాలు ఎవరికి ఉపయోగం కాదు. అదేవిధంగా ఒక వ్యక్తిలో ఉన్నటువంటి టాలెంట్, ఆ మైండ్, ఆ డెస్క్టాప్ స్పేస్ని మీరు ఎక్కువ ఫోల్డర్స్తో నింపేసి, ఎక్కువ యాక్టివిటీస్తో నింపేస్తే అది ఎందులోనూ వాళ్ళు ఫోకస్ చేయలేక వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఈ విషయం మాత్రం చాలా గురువులు కూడా కరెక్ట్గా చెప్పాలి ఎస్ఎస్సీఆర్ స్టూడెంట్ని. ఒక కొద్ది రోజులు అవ్వగానే వాళ్ళకి నిజంగా టాలెంట్ ఉంది,
ఉందో లేదో. అంటే వాళ్ళు సపోజ్ నా దగ్గరికి ఎవరైనా ఒక స్టూడెంట్ వచ్చారు, నాకు సంగీతం ఫీల్డ్ కాబట్టి అందరినీ నేను సంగీతంలోనే ఉంచాలని నేను అనుకోవచ్చు, కానీ వాళ్ళు సంగీతంలో కన్నా వాళ్ళు సపోజ్ ఇంకేదైనా ఒక మంచి డాక్టర్ అవ్వడానికి కావాల్సినటువంటి సైన్స్ పట్ల వాళ్ళకి ఎక్కువ టాలెంట్ ఉందనుకోండి, అప్పుడు వాళ్ళు నేను ఇది నువ్వు హాబీగా పెట్టుకుని అప్పుడప్పుడు తెలుసుకో, బట్ దాన్ని ఫోకస్ చేయాలి. కాబట్టి సంగీత విద్యా బోధనలో కూడా ఇప్పుడు నేను గమనిస్తుంది ఏంటంటే రెండు రకాలైనటువంటి పద్ధతులను మనం తీసుకురావాలి. హాబీగా ఒక అవగాహన పెరగడానికి ప్రజల్లో ఉండడానికి ఒక రకమైన సిలబస్ ఫ్రేమ్ చేసుకోవాలి. ఎవరైతే మంచి కళాకారులుగా రాణిస్తారో, ఎక్స్ట్రాడినరీ ప్రతిభ ఉందో అటువంటి వాళ్ళకి వేరే విధానాన్ని మనం సృష్టించుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే కొద్ది రోజు ఒక రెండేళ్ళు సంగీతం నేర్చుకున్నా కూడా వాళ్ళకి దాని పట్ల ఒక అభిరుచి, ఒక గౌరవం. ఒక ప్రోగ్రామ్ ఏదైనా వెళ్తూ అవుతుంటే ఒక మాట 10 నిమిషాలైనా వెళ్ళి కూర్చుందామని అక్కడి ఆ 10 నిమిషాలు కూడా ఒక ఎంజాయ్ చేసే శక్తి, హాబీగా నేర్చుకుంటాం. కాబట్టి అంచేత విద్యార్థులకి చెప్పే లోపల పేరెంట్స్కి గురువులకే నేను ఎక్కువ విషయాలు చెప్తాను. ఎందుకంటే మన వయసులో పెద్దవాళ్ళం కాబట్టి మనకే ఎక్కువ బాధ్యత ఉంది. ఎవరైతే పెద్దవాడు వాళ్ళకి బాధ్యత ఉంది. మనం చెప్పిన తర్వాత కూడా పిల్లలు చేయలేదనే జనరల్గా ఉండదు. ఎందుకంటే మనం ఒక మోడల్గా నిలబడి మనం చేసినప్పుడు వాళ్ళు మన మోడలే ఫాలో అవుతారు. సో అంచేత పేరెంట్స్ అండ్ గురువులు వీళ్ళే ఎక్కువ బాధ్యతయుతమైనటువంటి ఒక స్థానం తీసుకొని చేయాలి. చాలా బాగా చెప్పారండి. తల్లిదండ్రులు రోల్ మోడల్గా ఉండాలి, వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహించాలి, వాళ్ళ ప్రతిభని ఇంకా సరైన మార్గంలో ఉంచి ప్రోత్సహించడం చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. కర్ణాటక సంగీత సాగరాన్ని మధించి తెచ్చిన అమృతతుల్యమైన తమ అనుభవ సారాన్ని చిన్న చిన్న మాటల్లో పంచిన శ్రీమతి మండా సుధారాణి గారికి, వాటిని స్వీకరించి అనుభవించిన రసజ్ఞులైన ప్రేక్షకులకు మా మెల్బోర్న్ స్వాధ్యాయ ప్రవచన మిత్రమండలి వినమ్రపూర్వక కృతజ్ఞతలు. లోకాస్సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.